అబ్రహాముడు దేవుడు పిలిచి కనాను అనే దేశాన్ని కొలిచి అది అతనికి అతని వంశానికి అని మలచి గొప్ప వాగ్దాన భూమిని ఇస్తే ఆ భూమిలో ఉండి కూడా అది శాశ్వతం కాదు, దేవుడు కట్టిన పట్టణం పునాదులు గలది, ఎన్నటి నిలిచేది, అక్కడికి చేరుకోవాలని విశ్వాసంతో వేచి ఉన్నాడు, పొందుకున్నాడు. మనము కూడా ఈ భూమి ఈ శరీరం కొరకు పాటుపడకుండా రాబో జీవితం పట్టణం కొరకు ఎదురు చూసే కృపను దేవుడు ఇచ్చునుగాక. ఈ రోజు కొరకు దేవుని వాక్యం ఏలి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10.